Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 Gantala Nundi 10 Gantala Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టమట డోక రోడ్లో గల ఎస్ఆర్విఎస్ఎం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. రెండు చేతులు పైకెత్తి మీరు కూడా చెప్తారా, యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. చెప్పండి, యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. చెప్తారు మీరు కూడా, అన్ని నామముల స్వరాలెత్తి పాడాలి. యేసుని ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తేసు నామము. చేయమైకే తందమా, యేసు నామము ఆమేన్. యేసు నామము సాతాను శక్తులు యేసు నామము. సాతాను శక్తులు అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. కలిసి, అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. మరొకసారి, అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. మరొకసారి, అన్ని నామముల కనపరచదగినది క్రీస్తేసు నామము. ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తేసు. రెండు చేతులు పైకెత్తి, యేసు నామమే, యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. అన్ని నామముల కన్నా పై నామము శ్రీ యేసుని నామము.
బంధకుల నుండి విడిపించును. శ్రీ యేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును. శ్రీ యేసు అనునామనే. రక్షించును క్రీస్తేసరు నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును శ్రీ యేసుని నామము జయ భయగతి యేసునామము యేసునామము జయ జయము సాతాను శక్తులు లయం లయము యేసునామము జయ జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా యేసుని నామము అన్ని నామముల కన్నా పై నామము శ్రీ యేసుని నామము స్తోత్రం. శరీర వ్యాధులకు బాగు చేయును నజరేయుడైన యేసు నామమే. సమస్త బాధలను తొలగించును అభిషిక్తుడకు క్రీస్తు నామము. నీ నామము గొప్పదయ్యా, నీ నామము శక్తి గలదయ్యా. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. ఒక్కసారి అందామా. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. సమస్త బాధలను తొలగించును అభిషిక్తుడగు క్రీస్తు నామము. సమస్త బాధలను తొలగించును అభిషిక్తుడగు క్రీస్తు నామము. యేసు నామమే, యేసు నామము జయం జయము. యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో వాగ్దానంగా మార్చి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, బంధకములలో పడి ఉండి కూడా నిరీక్షణ కోల్పోకుండా, నిరీక్షణతో దేవుడు వస్తాడని, నా పరిస్థితులు మారుస్తాడని, నాకు మంచి రోజులు ఇస్తాడని ఎదురు చూస్తూ కనిపెడుతున్న ఆయన భక్తులారా, కమ్ ఆన్, మీ కోటలో ప్రవేశించండి, మీకు రెండంతలు అధికముగా మేలు చేసేదనని యెహోవా మీకు సెలవిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఏమంటున్నాడంటే, బంధకాలలో చిక్కులలో చికాకులలో నలిగిపోతూ
కృంగిపోతూ పైకి రావాలని ఎంత ప్రయత్నం చేసినా, ఇంకా కిందకి వెళ్ళిపోతూ బయటికి పడాలని ఎంత ప్రయత్నం చేసినా, ఇంకా లోపలికి వెళ్ళిపోతూ ఇక మంచి రోజులు చూడలేక కాన రావేమో, ఇక నేను మంచి రోజులు చూడనేమో అని మనలో మనం నలిగిపోతూ కుమిలిపోతూ, అయినా సరే ఎక్కడో ఒక ఆశ, ఈ దేవుడు ఏదైనా చేయగల దేవుడు, ఈ దేవుడు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే, ఈయన దగ్గరికి మనం మానక వెళదామని మానక నిరీక్షణతో వస్తున్న ఆయన పిల్లలారా, మీ జీవితాలలో రెండంతలు అధికముగా మేలు చేస్తానని ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, కమ్ ఆన్ ఎంజాయ్ చేయండి. 9వ వచనం ఆయన ఏమంటాడో చూడండి, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి, బహుగా సంతోషించండి, ఉల్లాసంగా ఉండండి దేవుని ప్రజలారా. ఎందుకు చెప్పనా, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడై దీనుడై గాడిదను గాడిద పిల్లనెక్కి నీ వద్దకు వస్తున్నాడు నీ రక్షకుడు. నీ రక్షకుడు నిన్ను ఉద్ధరించడానికి, నీ రక్షకుడు నీ పరిస్థితులు మార్చడానికి, నీ రక్షకుడు నీకు మేలు చేయడానికి నీ వద్దకు వస్తున్నాడు. ఆయన రక్షణ గలవాడు దీనుడు, ఆయన నీ దగ్గరకు వస్తున్నాడు. కమ్ ఆన్ చీర్ అప్, సంతోషించండి, బహుగా సంతోషించండి, ఉల్లాసంగా ఉండండి, నీ రాజు నీ పరిస్థితులు మార్చడానికి నీ దగ్గరకు వస్తున్నాడు అలనాడు. జకరియా భక్తుణ్ణి ప్రేరేపించి మాట్లాడించిన దేవుడు ఈనాడు అల్పుణ్ణి ప్రేరేపించి మీతో మాట్లాడిస్తున్నాడు. కమాన్, ఇక మీకు మంచి రోజులు స్టార్ట్ అవుతున్నాయి, మంచి పరిస్థితులు స్టార్ట్ అవుతున్నాయి, మీ రాజు మీ దగ్గరకు వస్తున్నాడు. ఆమెన్. ఆయన పరిస్థితులు మార్చబోతున్నాడు. ఆమెన్ చెప్పండి. 18 ఏళ్ళ నుండి వస్తుందండి ఒక అమ్మాయి. ఆ అమ్మాయి యవ్వన వయసులోనే తన నడుము వంగిపోయింది, గూనొచ్చేసింది, ఎవరికి చూపించుకోలేక సిగ్గుతో ఆమె ఏం చేస్తుందంటే అందరికన్నా ముందొచ్చి చివర కూర్చొని ఆ చివర గోడ కానుకొని అలా కూర్చుంటుందండి. ఇదేంటమ్మా నువ్వు అందరికన్నా ముందొచ్చో ఫ్రంట్ లైన్లో కూర్చోవచ్చు కదా అంటే, ఆ పర్లేదు కొంచెం నీరసంగా ఉంది గోడ కానుకొని, ఇక్కడ నుండి బాగా కనబడుద్ది స్టేజ్ అని ఇక్కడ కూర్చున్నాను నేను, ఆ చివర కూర్చుంటుంది. సరే చివరి కూర్చుంటుంది, జనమంతా ముందొచ్చి కూర్చుంటున్నారు. అంత అయిపోయిన తర్వాత ప్రార్థనలు ఉండగా మళ్ళీ సైలెంట్గా వెళ్ళిపోతుంది ఆమె, ఎవరికి కనబడకుండా. ఆమె అనేటప్పటికీ కనబడకుండా వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఈ వయసులోనే మీకు గూనొచ్చేసిందని జనం నవ్వుతారేమో అనే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఆమె ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 18 సంవత్సరాల నుండి ప్రతి ఆదివారం టంచెనకు వస్తుంది. ఈ ఆదివారం ఆమెకి ఏమనిపించిందంటే, ఆ ఏముందలే వెళ్ళినా ఏం ప్రయోజనం ఉంది, చాలా సంవత్సరాల నుండి వెళుతున్నాను, ఎన్ని సంవత్సరాలు నా జీవితంలో ఏమీ చేయలేదు ఆయన, ఇప్పుడు మాత్రం వెళ్ళినా ఏమైద్దులే, వద్దులే వాళ్ళ మానేసేద్దాం అని ఇంట్లో కూర్చుని పోయింది. ఆమె ఇంట్లో కూర్చుని పోతే దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది, ఎన్నాళ్ళు నువ్వు చక్కగా బుద్ధిగా వెళ్ళావు, ఇవాళ నీ జీవితంలో దేవుడు ఏదో అద్భుతం చేయబోతున్నాడేమో, ఇవ్వాలే నువ్వు మానేశావు, అరే నీకోసం దేవుడు సిద్ధపరిచింది, ఇంకోటి పొందేసుకుని వెళ్ళిపోతాడు, వెళ్ళో గుడికి వెళ్ళు అంటూ ప్రేరేపించి దేవుని ఆత్మ బలపరుస్తూ ఉంటే, ఏమో నా కోసమే దేవుడు వస్తాడేమో అనుకుంటూ ఆశగా బయలుదేరి వచ్చిందండి. ఆమె వచ్చేటప్పటికే మందిరం ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఆమె అలా వచ్చేటప్పటికి లోన కూర్చోడానికి అవకాశం లేదు, ఆ లాస్ట్ లైన్ ఆమెకి కూడా ఖాళీ లేదు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలని అలా వచ్చి ఎంట్రై చూస్తే ఉంది. ఈ లోపల ఏసయ్య వాక్యం చెబుతూ ఆమె వైపు చేయి చూపించి అంటాడు, అమ్మా ముందుకు వచ్చే అలాగే అన్నాడు. అయిపోయిందిరా, నా సెగ్గు తీశాడు ఈయన, ఇన్నాళ్ళు గుట్టుగా ఎవరికి తెలియకుండా నా గూనే, నా పరిస్థితి ఎవరికి తెలియకుండా 18 ఏళ్ళు నేను మేనేజ్ చేశాను చివరి కూర్చొని, అయితే ఈరోజు నేను లేటుగా రావటమే నా దరిద్రం అనుకుంటా, ఈయన నా గుట్టు బయట పెట్టేశాడు, నా లోపల ఉన్న లోపం చూపించేశాడు, ఇంకేముంది పిలిస్తే వెళ్ళకపోతే బాగోదని అలా నడుచుకుంటూ వచ్చింది. వెంటనే చెయ్యి ఆమె మీద పెట్టి తిన్నగా లేచి నిలబడు అన్నాడండి. ఆయన చెయ్యి ఆమెకి తాకంగానే ఆ శక్తి ఆమెలోకి వెళ్ళిపోయింది, తిన్నగా లేచి నిలబడింది. 18 ఏళ్ల నుండి ఎదురు చూస్తున్న కార్యం ఆ రోజు ఆమె జీవితంలో జరిగింది. హల్లెలూయా. ఎన్నేళ్ల నుండి మీరు ఎదురు చూస్తూ ఈ మంచి రోజు కోసం మీరు కనిపెడుతున్నారో, ఈరోజు ఆ రోజు అని ప్రభు పేరడైన దాసునిగా మీకు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. ప్రభు మీ మీద కనికర పడే రోజు మీ జీవితంలో సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న మంచి రోజు, మేబీ దిస్ డే అనుకుంటున్నాను నేను, ఈరోజు కావచ్చు. కాబట్టి ప్రభు పేరట చెప్తున్నాను, 18 ఏళ్ల నుండి నిరీక్షణ కోల్పోకుండా నిరాశ పడకుండా ఆ శక్తితో వస్తున్న ఆమె నిరీక్షణను ఆమె నమ్మినట్లుగా ఆమె జీవితంలో కార్యం చేయటానికి ఆ రోజు వచ్చిన దేవుడు. ఏమండి, ఇంకో సందర్భం చెప్తాను మీకు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, 38 ఏళ్ళు ఉన్నది, కోనేటి దగ్గరికి వచ్చి కోనేటి దగ్గర రోజుకొకడు బాగుపడి వెళ్ళిపోతున్నాడు, రోజుకొకడు బాగుపడుతున్నాడు. 365 రోజులు సంవత్సరానికి 365 మంది బాగుపడి వెళ్ళిపోతున్నారు. వీడు 38 ఏళ్ళు అయింది, వీడు రోజు కోనేటిలో పడుతున్నాడు, కానీ వీడు మాత్రం బాగుపడటం లేదు. ఎంత నిరాశ ఉంటుందండి. కానీ వాడు మాత్రం నిరీక్షణ కోల్పోలా, బంధకాల్లో బాధల్లో కష్టాల్లో ఉండి కూడా ఇదిగో రేపు నాకు మంచి రోజేమో అని అలా 38 సంవత్సరాల నుండి ప్రతిరోజు ఇక రేపే నాకు మంచి రోజు అనుకుంటూ ఉన్నాడు. వాడు అనుకున్న మంచి రోజు రానే వచ్చింది వాడి కోసం.
కోసం, వాడి కోసం మంచి రోజు ఇవ్వటానికి, వాడి బంధకాలు తెంచడానికి, వాడి పరిస్థితులు మార్చడానికి, వాడి కోసం నడుచుకుంటూ ఆ కోనేటి దగ్గరకు వచ్చి స్వస్థత పడగోరుచున్నావా అన్నాడండి. దిగ్గునలే నీ పరిపెత్తుకొని నడువు అన్నాడు. పరిపెత్తుకున్నాడు, నడిచాడు, గంతులేశాడు, దాని చుట్టూ పరిగెడుతున్నాడు. 38 నుండి ఏ స్వస్థత కొరకు ఎదురు చూస్తూ బంధకాల్లో పడి ఉన్నాడు, ఆ రోజు తన కోసం వచ్చేసింది. హల్లెలూయా. ఇన్నేళ్ల నుండి మీరు బంధకాల్లో ఉన్నారు, ఎన్నాళ్ళ నుండి మీరు ఈ బంధకాలు ఉన్నారు, ఈ బాధల నుండి విడుదల పొందటానికి ఎదురు చూస్తున్నారు, ఆ మంచి రోజు వచ్చింది అంటున్నాడు. బంధకాల్లో ఉండి కూడా నిరీక్షణ కోల్పోకుండా నిరీక్షణ కలిగిన దేవుని పిల్లలారా, కమాన్ మీ కోటలో ప్రవేశించండి. నీకు రెండంతలు అధికముగా మేలు చేసేదను అని సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు సెలవిస్తున్నాడు. కమాన్ యెరూషలేము కాపురస్తులారా, బహుగా సంతోషించండి, ఉల్లాసంగా ఉండండి, మీ రాజు మీ దగ్గరికి వస్తున్నాడు. అలనాడు కోనేటి దగ్గరికి వెళ్ళిన ఆ రాజు, అలనాడు ఆ మందిరం సమాజ మందిరములకు వెళ్ళిన ఆ రాజు, ఈరోజు ఈ బెతెస్తా మందిరంలోనికి నీకోసం వచ్చాడు. ప్రియా దేవుని పిల్లలారా, మీకోసం వచ్చాడు. చీరం బహుగా సంతోషించండి, ఉల్లాసంగా ఉండండి, మీ జీవితంలో రెట్టింపు మేలు పొందబోతున్నారు. ఆమేన్. ఏమండి, ఇంతకీ దేవుని కోసం కనిపెట్టే వాళ్ళు ఎలాగుండి కనిపెట్టాలి? ఈరోజు నిరీక్షణ అన్నా, కనిపెట్టడం అన్నా, ఎదురు చూడటం అన్నా, ఇవన్నీ ఒకే కోవకు సంబంధించిన మాటలు. దేవుని కోసం ఎదురు చూస్తున్నవారు, లేకపోతే కనిపెడుతున్నవారు ఎలా ఉండి కనిపెడితే దేవుని కార్యాలు చూస్తారు. అఫ్కోర్స్ మీలో చాలామంది దేవుడు వస్తాడని, మీ పరిస్థితులు మారుస్తాడని, మీకున్న ఈ రోగం తగ్గిస్తాడని, మీకున్న ఈ ఆర్థికం నుండి విడుదలస్తాడని, మీ సమస్యలు తీరుస్తాడని, మీకున్న వ్యతిరేకతలన్నీ అనుకూలంగా మారుస్తాడని, మీరున్న గోతిలో నుండి లేపుతాడని, మీ జీవితంలో నూతన అధ్యాయం ఆరంభిస్తాడని ఎదురు చూస్తున్నారు కనిపెడుతున్నారు. నేను అంటున్నా, కనిపెడుతూ ఎదురు చూస్తున్న మీరు ఎలాగుండి కనిపెడితే మీరు అనుకున్నది మీ జీవితంలో జరిగిద్ది అన్నవి ఈరోజు 7 సంగతులు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. త్వర త్వరగా మరి వాక్యపు వెలుగులో నుండి మీకు నేను చూపిస్తూ ఉంటాను, దాన్ని నోట్ చేసుకుంటూ అలా మీరు ఉన్నారో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. 7 సంగతులు ఈరోజు మనం నేర్చుకుందాం. మొదటి సంగతి, ఆయన కోసం కనిపెట్టే వాళ్ళు ఎలాగుండి కనిపెట్టాలి. కీర్తనాకారుడు 40 కీర్తనలో దావీదు భక్తుడు ఒక మాట అంటాడు, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటేని. ఆయన చెవియొగ్గి నా మొర ఆలకించాడు. ఎలాంటి పరిస్థితుల్లో నేను కనిపెట్టుకున్నాను చెప్పనా? నాశనకరమైన గుంటలో ఉన్నాను, జిగటికల దొంగ ఊపిలో ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లో ఉండి దేవుడు వస్తాడు, నన్ను పరిస్థితులు మారుస్తాడు, నన్ను పైకి లేపుతాడు, నాకు మంచి రోజులు ఇస్తాడని నేను ఆయన కోసం సహనంతో కనిపెట్టుకున్నాను. ఆయన చెవియొగ్గి నా ప్రార్థనలన్నీ ఆలకించాడు. ఆ నాశనకరమైన గుంటలో ఊపిలో కూరికిపోతున్న నాకు ఆయన చెయ్యిచ్చాడు, ఆ గుంటలోని ఊబిలోండి పైకి లేపాడు, నా పాదములు బండ మీద నిలిపాడు, నా అడుగులు స్థిరపరిచాడు, తనకు స్తోత్ర రూపకము కొత్త గీతమును ప్రభు నా నోట ఉంచాడు, నేను పాడుతున్న పాట, నేను చెప్తున్న సాక్ష్యం విని అనేకులు అమ్మా నీ దేవుడు గ్రేట్, నీ భక్తి గ్రేట్ అంటూ దేవుని అందు విశ్వాసం ఉంచారు అంటాడు. చప్పట్లు కొట్టరే, హల్లెలూయా. ఊబిలో వెళ్ళిపోతున్నాడు, అయిపోయే పరిస్థితి. కానీ అలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా దావీదు ఎలా కనిపెట్టాడంట చెప్పాలి? ఎలా కనిపెట్టాడు? కొన్నిసార్లు అడిగిన ప్రార్థనకు వెంటనే జవాబు వస్తుంది, కొన్నిసార్లు ప్రార్థనలకు జవాబు ఆలస్యమైంది. వెంటనే ప్రార్థనకు జవాబు వచ్చిందంటే మనం చాలా పొంగిపోతాం. ప్రార్థనలకు జవాబు రావట్లేదు అంటే మాత్రం మనం చాలా కురుంగిపోతాం. వెంటనే జవాబు వస్తే ఎలా ఉంటుంది, లేట్ అయితే ఎలా ఉంటుందో మీకు ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. జైల్లో ఉన్నాడు యోసేపు, అదే జైల్లో ఇంకొక ఇద్దరు ఖైదీలు ఉన్నారు. వాళ్ళిద్దరికి కల వచ్చింది, తొల్లిపళ్ళు లేచారు, కూర్చున్నారు, టెన్షన్ పడిపోతున్నారు. ఏంట్రా బాబు, ఎందుకురా టెన్షన్ పడుతున్నారు అన్నాడు యోసేఫ్ గారు. ఈ కల వచ్చింది ఏంటో మాకు అర్థం కాక టెన్షన్ పడిపోతున్నాం. ఇద్దరి కోసం ప్రార్థన చేశాడు, కల భావాన్ని వారికి తెలియపరిచాడు, ఇలా జరగబోతుందని చెప్పేశాడండి. చెప్పేసిన ఆయన చెప్పి ప్రార్థన చేసి పంపించాడు. జరిగిన ఆయన ఎలా చెప్పాడు అలాగా ఆ రోజే జరిగిపోయింది. అంటే చూడండి, రాత్రి కల వచ్చింది, పొద్దున్న కలభావం చెప్పాడు, తర్వాతే వారి కలభావం ప్రకారం ఆయనకు ఉద్యోగం వచ్చేసిందండి. ఎంత ఆనందమో. కానీ ఆయనకు వచ్చిన ఉద్యోగం ఏంటి చెప్పా? రాజుకు కప్పందించే ఉద్యోగం. అంటే ఒక ప్యూన్ ఉద్యోగం వచ్చింది దానికి, ఒక ప్యూన్ ఉద్యోగం. ఇదేంటండి, అతని కోసం ప్రార్థన చేసింది ఇతడే, అతనికి కళను విశదపరిచింది ఇతడే. భక్తిలో మోనార్కీనా చాలా నిష్ఠగా భక్తి చేస్తున్నాడు, అలా పాపిస్టోళ్ళు, కానీ ఈయన మంచి భక్తుడు. వాళ్ళకి రాత్రి కళ వచ్చింది, తెల్లారికి నెరవేరిపోయింది. ఈయనకి ఎప్పుడో వచ్చింది కళ 13 క్రితం, ఇప్పటికి ఇంకా నెరవేరలేదండి. నేను కళ ఎప్పుడు వచ్చింది? 13 వచ్చింది నీ కళ, కానీ ఇప్పటికి ఇంకా నెరవేరలేదు. ఏంటి అసలా, ఎప్పుడైనా నిరాశపడ్డా?
నిరీక్షణతో దేవుడు నెరవేరుస్తాడు. ఖచ్చితంగా దేవుడు వాగ్దానం నెరవేరుస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు అంటూ నిరీక్షణ కోల్పోకుండా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆయన నిరీక్షణను సిగ్గుపరచనివ్వకుండా జైలు గోడల మధ్య ఉన్న వానికి సింహాసనం దగ్గర నుండి పిలుపు వచ్చిందండి. ఆ పిలుపును బట్టి సింహాసనం ముందుకు వచ్చాడు, చేతులు కట్టి నిలబడ్డాడు. చేతులు కట్టి నిలబడటం కాదు, సింహాసనం మీద కూర్చోవాలని ఆ కిరీటం తీసి అతగాని తల మీద పెట్టాడు. ఆ అంత మాత్రమే కాదు, ఆ రాజవస్త్రం అతనికి తొడిగించాడు, రాజ ఉంగరం తొడిగించాడు. ఈ రోజు నుండి ఈ దేశానికి నువ్వే రాజు అన్నాడు. కలలో అయినా ఊహించగలరా ఎవరైనా ఇలాంటి కార్యాలు? నువ్వు కలకనని కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు నా దేవుడు. నువ్వు నిరీక్షించగలిగితే కష్టాలలో కూడా నా దేవుడు పరిస్థితులు మారుస్తాడు, మంచి రోజులు ఇస్తాడని నువ్వు నిరీక్షించగలిగితే లేట్ అయ్యే కొద్దీ నీ కోసం దేవుడు ఘనమైన కార్యాలు సిద్ధం చేస్తాడు. ఆమెన్ చెప్పండి. రాత్రి కలొచ్చింది, తెల్లారి నెరవేరిపోయింది, ఆడికి ప్యూన్ ఉద్యోగం వచ్చింది. 13 ఏళ్ళు వెయిట్ చేశాడు, రాజు ఉద్యోగం వచ్చింది. ఎవరు గ్రేట్ ఇందులో చెప్పండి? 13 ఏళ్ళు వెయిట్ చేసి కింగ్ అయినోడు గ్రేటా, రాత్రి కలొచ్చి తెల్లారి నెరవేరిపోయిన ప్యూన్ గ్రేటా. ఇటు ప్యూన్ ఎప్పటికైనా సరే, ఆయన మాత్రం 80 ఏళ్ళు కింగ్ అండి, 80 ఏళ్ళు గొప్ప కింగ్ అండి. కారణం 13 ఏళ్ళు నిరీక్షించాడు, 80 ఏళ్ళు కింగ్గా ఉన్నాడండి. చప్పలు కొట్టండి ఇప్పుడు. ఇంతకీ దావీదు ఏమైనా తక్కువ సంవత్సరాలు నిరీక్షించాడనుకున్నారా? ఈయన దాదాపు 14 ఏళ్ళు నిరీక్షించాడండి. 14 ఏళ్ళు చస్తాడా బతుకుతాడో తెలియని పరిస్థితి, రాజు రాజ్యం ఏకమైపోయారండి, ఈయన ఒక్కడ ఒక్క బాకిపు. కానీ అందరు కలిసి ఈయన ప్రాణాన్ని తీయ చూచినా సరే ఈయన కాపాడుతూ వస్తున్నాడు. రేపేమైతో తెలియదు, కానీ ఈయన నిరీక్షణ ఏంటో చెప్పన, నన్ను అభిషేకించిన వాడు దేవుడు, ఆయన రాజుగా చేస్తానన్నాడు, ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు శక్తివంతుడు, ఖచ్చితంగా ఆయన మాట నా జీవితంలో నెరవేరుద్దని ఆయన ఎదురు చూస్తూ కనిపెడుతూ ఉన్నాడు. ఆ రోజు రానే వచ్చింది. అతడు 14 ఏళ్ళు తర్వాత వెంటనే రాజు అయిపోయాడండి. యూదా దేశానికి, తర్వాత ఇజ్రాయెల్ దేశానికి రాజు అయిపోయాడు. మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యాలకి ఆయన చక్రవర్తి అయిపోయాడండి. దేవుడు అనుకున్నది నెరవేర్చాడా అంటే ఈయన ఎన్ని సంవత్సరాలు దానికోసం వెయిట్ చేయాల్సి వచ్చింది? 14 ఏళ్ళు వెయిట్ చేశాడు. 14 ఏళ్ళు ఎలాగా 14 ఏళ్ళు వెయిట్ చేయాలంటే ఏముండాలి? లోన సహనం ఉండాలి చెప్పండి. అలా కాకుండా ఇంకెప్పుడే చేస్తాడండి, ఎప్పుడు చేస్తాడండి, ఎన్నాళ్ళండి, నా వల్ల కాదండి, నేను ఓర్చుకోలేనండి, నేను సహించలేనండి, నా వల్ల కాదండి, ఎన్నాళ్ళు ఓర్చుకున్నాను, ఇక ఐ కాంట్ అంటే నువ్వే పోతావు. అలా కాకుండా నిరీక్షించి ఓపికతో సహనంతో ఉంటే నీకోసం దేవుడు ఏ స్థానం సిద్ధపరిచి ఉంచాడో అది నీ పరమైపోద్ది. ఆమేన్. ప్రతి తల్లి ప్రతి తండ్రి వారి బిడ్డల కొరకు ఉన్నతమైనయే ఊహిస్తూ ఉంటారు. వాళ్ళు ఊహిస్తారు కానీ వాళ్ళ వల్ల కాదు, వాళ్ళు చేయలేరు. కానీ మన తండ్రి మన గురించి ఉన్నతమైన ఊహిస్తాడు. ఆ ఊహించినవి మన జీవితంలో చేయగల సమర్థుడు కూడా ఆయన, సమర్థుడు కూడా ఆయన. హల్లెలూయ. అయితే అది అలా చేయాలంటే ఆ చేసే రోజు వరకు మనం ఎలా ఉండాలి? దేవుడు తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండండి. అందరూ ఆయన ముందు దీన మనస్కులై ఆయన ఎప్పుడు చేస్తాడో ఆయన చేసే వరకు మనము సహనంతో కనిపెట్టుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఆ రోజు ఏదో రోజు వస్తుంది, మనల్ని కనికరిస్తాడో, మనల్ని అలా తీసి అలా స్థలంలో నిలబెడతాడు, ఉన్నత స్థలాలలో. హల్లెలూయా. ఇలా ఒక్క దావీదే కాదు, ఒక్క యోసేపే కాదు, ఎందరో భక్తులు వాళ్ళ సహనంతో కనిపెట్టుకున్నారు. వాళ్ళు కనిపెట్టుకున్న దానికి తగినట్లుగా దేవుడు వారిని ఆశీర్వదించాడండి, ఆశీర్వదించాడు. ఇలా చెప్పాలంటే లూకా శుభవార్త 18వ అధ్యాయంలో మధుర వచనంలో చూస్తే అక్కడ యేసయ్య తన శిష్యులకు ఒక ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తూ అంటాడు. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచూ ఉండవలను అనుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను అన్నాడు. ఒక ఉపమాన రీతిలో ఆయన వారికి చెప్పాడు. ఆయన నమ్ముకున్న వారు ఎలా ప్రార్థన చేయాలంట? విసుకుకోకుండా నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి అంటానికి ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానం ఏంటో చెప్పనా? ఒక దేశంలో ఒక వృద్ధురాలు ఉంది, విధవరాలు, ఆమెకి వెనక ముందు ఎవరు లేరు, కానీ ఒక్క ఇల్లు మాత్రం ఉంది, చిన్న ఇల్లు. ఆ ఇల్లుని ఒక చిన్న గది ఒక పక్కన పెట్టుకుంది, మిగతాదంతా అద్దెకి చేసిందండి. ఆ అద్దెకు వచ్చినోడు పెద్ద రౌడీ వాడు. ఆడేం చేశాడంటే అద్దె కట్టడం మానేశాడు. 5 నెలలు రేపిస్తానని 5వ నెల ఏం చేశాడంటే జుట్టు పట్టుకొని ఈడ్చి బయటికి తోసేసి సామాన్లని బయటికి ఇసిరేసి గెట్ అవుట్ అన్నాడండి. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అయ్యా 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 మీ ఇల్లు నాదే కదా, అయ్యా న్యాయం చెప్పండి, అయ్యా నాకు న్యాయం చేయండి అయ్యా అంటే అమ్మో ఎవరికారు తలుపులేసేసుకున్నాడు, ఎందుకంటే ఇళ్ళ పీకలు తీస్తాడేమో రౌడీ ఓడు ఆడితో పెట్టుకోలేక ఎవరికారు తలుపులేసేసుకున్నారు, ఇక నాకు న్యాయం జరగదా అనుకుంటూ ఉన్న సమయంలో గుర్తొచ్చింది ఆ దేశంలో ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉన్నాడు. వాడికి దేవుని భయం లేదు, మనుషులు భయం లేదు, ఎవరిని లెక్క చేయడు. అలాంటి మూర్ఖుడు క్రూరుడు ఒకడు ఉన్నాడండి. అమ్మో ఆడంటే అందరికీ షేకే. అలాంటి వాడు గుర్తొచ్చాడు. ఓ వీడికి అలాంటి సరైనోడు ఆడే ఆడదీరికి వెళ్తానని చెప్పి బయలుదేరిందండి. 9 అయ్యేటప్పుడు వెళ్ళిపోయింది అక్కడికి. ఆ గడప దగ్గరికి వెళ్ళిపోయి నిలబడిందండి. 10 ఇంటికి ఆఫీస్కి వస్తున్నారు ఆయన. వస్తూ ఉన్న సమయంలో అలా గైడ్కి అడ్డుపడిందండి, తోసేశారు ఈవిని పక్కకి. అలా లోనకి వెళ్ళిపోయింది కారు. ఆయన కొన్ని సెటిల్మెంట్ చేసి
చేసి ఆ సెటిల్మెంట్ అయిన తర్వాత మధ్యాహ్నం 1 గంట నాకు బయలుదేరి మళ్ళీ ఇంటికి భోజనానికి వెళ్తున్నాడు ఆయన. భోజనానికి వెళ్తున్నాడు, మళ్ళీ కారు అయ్యా కారుకు ఎదురుపడింది, మళ్ళీ పక్క దోశారు, ఇంటికి వెళ్ళిపోయింది కారు. కారు ఎడికి వెళ్ళిపోయిన తర్వాత చక్క భోజనం చేశాడు, రిలాక్స్ అయ్యాడు. సాయంత్రం మళ్ళీ 6 గంటలకు బయలుదేరి మళ్ళీ ఇంటికి వస్తు మళ్ళీ ఆఫీస్కి వస్తున్నాడు అండి. వస్తుంటే ఆమె అక్కడే ఉందండి, ఇంటికి వెళ్ళిపోలేదు, అక్కడే ఉంది. 9 గంటలకు వెళ్ళింది, ఆ గడప దగ్గరే కాచుకొని కనిపెడుతూ ఉందండి. అక్కడే ఉండి మళ్ళీ అద్దుపడిపోయింది, అయ్యా మళ్ళీ దోశారు లోనకి వెళ్ళిపోయింది కారు. లోన మళ్ళీ 10 గంటల వరకు సెటిల్మెంట్ చేసుకున్నాడు. 10 గంటలకు సెటిల్మెంట్ అయిపోయింది, ఎక్కడ అక్కడ వెళ్ళిపోయారు. ఆయన కూడా కారు ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నాడు మళ్ళీ అయ్యా మళ్ళీ తోసేశారు, మళ్ళీ కారు ముందుకు వెళ్ళిపోయింది. కానీ ఈసారి అంటాడు ఆపరా కారు అన్నాడు, వెనక్కి తీసుకెళ్ళరా అన్నాడు. కారు వెనక్కి తీసుకొచ్చాడు, కారు గ్లాస్ కిందకి దించి, అమ్మా నువ్వు పొద్దున్న వచ్చినట్టున్నావు, అవునయ్యా పొద్దున్నుండి ఇంటికి వెళ్ళలేదా, వెళ్ళలేదయ్యా, భోంచేసావా కనీసం, లేదయ్యా కనీసం మంచిలో తాగావా, అయ్యో లేదయ్యా, అయ్యో ఏంటమ్మా నీ పరిస్థితి, రారా ఆఫీస్ దగ్గర తీసుకెళ్ళాడు, కూర్చోసి కూర్చోబెట్టాడు. నీ సంగతి ఏంటి చెప్పమ్మా అన్నాడు. అయ్యా నాకు ఇలా అన్యాయం జరిగిందయ్యా, నాకు నువ్వే న్యాయం చేయగలవని నీ దగ్గరికి వచ్చానయ్యా, అందుకే ఈ గడపదులలేదయ్యా, నీ గడప దగ్గరే నీ దగ్గరే న్యాయం జరిగిద్దని నేను నీ దగ్గరికి వచ్చాను అయ్యా. అప్పుడు అన్యాయిస్తున్నాడు అనుకుంటున్నాడంట, ఈమె మాటికి వచ్చి నన్ను తొందర పెట్టకున్నట్లు ఈమెకు న్యాయం చేస్తాను నేను అని అనుకున్నాడంట అన్యాయస్తుడే న్యాయాధిపతి. ఇప్పుడు దాన్ని తీసుకొని ప్రభు అంటున్నాడు, ఈ అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినండి, ఈ వృద్ధురాలు మాటికి వచ్చి తనను ఇబ్బంది పెట్టకుండా అడగకుండా ఉండునట్లు నేను ఈమెకి త్వరగా న్యాయం చేస్తానని. అన్యాయస్తుడు అటు దేవుని భయం లేనోడు, మనుషులను లెక్క చేయనోడికే న్యాయం చేయాలనిపించింది కదా అంటూ 7:8 వచ్చిన అంటాడు. దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న వారు దివారాత్రులు తన గురించి ప్రభువా మాకు న్యాయం చేయవా, ప్రభువా మాకు న్యాయం చేయవా, ప్రభువా ఈ రోగం తగ్గించవా, ప్రభువా ఈ సమస్య తీర్చవా, ప్రభువా ఈ పేదరికం నుండి విడుదలవ్వా, మాకు న్యాయం చేయవా అని ఆయన ఏర్పాటు చేసుకున్న ఆయన ప్రజలు దివారాత్రులు ఆయన గురించి మొర్ర పెడుతుంటే ఆయన వారికి న్యాయం తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయం తీరుస్తాడు, వారి విషయమై ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడని మీతో చెబుతున్నాను అంటాడు. హల్లెలూయా. అన్యాయస్తునికి మాటికి అడుగుతుంటే న్యాయం చేయాలనిపిస్తే మన దేవుడు న్యాయాధిపతి కదా, కరుణావాత్సల్యము గలవాడు కదా, శాంతమూర్తి కదా. ఆయన గడప దగ్గర కనిపెట్టుకొని ప్రభువా న్యాయం చేయండి, ప్రభువా న్యాయం చేయండి, ప్రభువా న్యాయం చేయండి అని మాటికి మీరు అడుగుతూ ఉంటే, విసుక్కోకుండా సహనంతో మీరు అడుగుతూ ఉంటే మీకు న్యాయం చేయడా? స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినర్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్తా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నమస్కారం.